రాజకీయ కక్షతోనే భాజపా సర్కార్ దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తోందని తెరాస ఆరోపించింది. మంత్రి మల్లారెడ్డి నివాసం సంస్థల్లో ఐటీ శాఖ దాడులను ఖండించిన ఆ పార్టీ నేతలు బెదిరింపులకు భయపడేది లేదన్నారు. తనిఖీలను నిరసిస్తూ పలుచోట్ల పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. తన కుమారుడిపై సీఆర్పీఎఫ్ బలగాలు భౌతిక దాడికి పాల్పడ్డాయని ఆరోపించిన మంత్రి మల్లారెడ్డి ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా న్యాయబద్దంగా విద్యాసంస్థలు నడుపుతున్నట్లు తెలిపారు. ఓవైపు ఎమ్మెల్యేలకు ఎరకేసు, మరోవైపు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం, ఇంకోవైపు క్యాసినో వ్యవహారంతో రాష్ట రాజకీయాల్లో మంటలు పుట్టిస్తుండగా తాజాగా మంత్రి మల్లారెడ్డిపై ఐటీ పంజా మరింత అగ్గిరాజేస్తోంది. రెండు రోజులుగా ఐటీ శాఖ దాడులు జరుపుతున్న వేళ మల్లారెడ్డి పెద్ద కుమారుడు అస్వస్థకు గురికాగా విషయం తెలుసుకున్న మంత్రి అధికారులను నెట్టేసి ఇంటి నుంచి సురారాం ఆసుపత్రికి పరుగున వెళ్లారు. మహేందర్ రెడ్డిని పరామర్శించిన అనంతరం బయటికి వచ్చిన మల్లారెడ్డి రాజకీయ కక్షతోనే దాడులు చేస్తున్నారని తన బిడ్డ భయంతో వణికిపోతున్నట్లు చెప్పారు. రైట్ పెర్త్ సిఆర్పీ దళాలను తోలుకొచ్చి కొడుతున్నారా వాళ్ళను? తెలందాకా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ పని వాళ్ళని చేసుకోమన్నాం కదా, ఇంత దౌర్జన్యమా? ఇప్పుడు కాలేజీలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, హాస్టల్ ఉన్నాయి, డబ్బులు వస్తుంది సీజన్ తప్ప మేమేం బ్యాంకులనే ఉంది కదా, అంతా ఆన్లైనే కదా. మేమేం దొంగ వ్యాపారాలు చేస్తున్నామా? టీఆర్ఎస్ మంత్రిని కదా, మా కేసీఆర్ మీద మమ్మల్ని మీద కావాలని తెలంగాణ ప్రభుత్వం దుర్మార్గం. మేము ఎప్పుడు చూడలే, మేమేం తప్పుడు పని చేస్తున్నామా? ఏమో క్రాంతి బ్యాంక్ మాకు ఏడుందో కూడా తెలియదు. మాకు అవసరమే ఉంది క్రాంతి బ్యాంకు? మాకేం సంబంధం? రాజేశ్వర రావు గాని, త్రిశూల్ రెడ్డి గాని, వీళ్ళంతా మాకు, జయకిషన్ గాని, వాళ్ళంతా మాకేం సంబంధం? ఏమి లేదు, సోదాలు లేదు, ఏమి లేదు, ఆడ దొరికింది కూడా ఏమి లేదు. ఎవరు బేరంలో వాడు ఇవ్వడానికి దొరికితే, త్రిశూల్ రెడ్డి తాను దొరికితే కూడా నా పైసలేనా అవి, ఇంకో రాఘునాథ్ తాను దొరికితే కూడా నా పైసలు అవి, ఊరంతా ఊర్లో ఇవ్వంతా దొరికినా నా పైసలేనా? వాళ్ళు చెప్తారా అన్ని, వాళ్ళు వెళ్తారు తీస్తారు కదా, వాళ్ళంతా వాళ్ళు అదే పని మీద ఉన్నారు కదా. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంత్రి కుమారుడిని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, శాంబీపూర్ రాజు పరామర్శించారు. తెరాస మంత్రులను లక్ష్యంగా చేసుకుని ఢిల్లీ పెద్దలు కావాలనే దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. ప్రలోభాలు, ఈడీ, ఐటీ కేసులతో ఇతర పార్టీల వాళ్లను భాజపాలో చేర్చుకునే కుట్ర జరుగుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. వాళ్ళకు ఒక లీడర్ లేరు, ఒక ఐడియాలజీ లేదు. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, ఇంకో పార్టీల పెద్ద లీడర్ ఉంటే వాళ్ళని ఎత్తుకుపోవాలి, ప్రలోభ పెట్టాలి, లేదంటే కేసు పెట్టాలి, లేదంటే ఈడీ అనాలి, లేదంటే ఐటీ అనాలి. అమరే తెలంగాణ వాళ్ళే డర్నే వాళ్ళే నయ్యే వరుస పెట్టి మన మినిస్టర్ల మీద ఐటీ దాడులని ఓ నెల రోజులే చేయబట్టి ఒక్క మంత్రి నిడిచిపెడతలేరు, ఒక్క ఎమ్మెల్యే నిడిచిపెడతలేరు, ఒక్క ఎంపీ నిడిచిపెడతలేరు. ఏం భయం ఉంది మనకు? వ్యాపారం చేస్తున్నారు, లీగల్గా చేస్తున్నారు, చేసుకుంటారు. అడిగితే ఆఫీసర్ వచ్చి అడిగితే చెప్తారు. నిన్నగాక మొన్న ఎమ్మెల్యేలు కొనడానికి కొంతమంది వచ్చారు. సరే బాబు, ఆయన ఎవరిదో పేరిన పడ్డది, బిఎల్ సంతోష్ అనేట ఆయనది, నువ్వు రా అన్నాం. 10 కేసులు వేసినారు, 10 కేసులు. మన దగ్గర దొరికిన దొంగల మీద మనం విచారణ చేయొద్దట, అసలే విచారణ చేయొద్దట, కోర్టుకు పోయి ఆగబట్టుకున్నారు. మన మంత్రులేమో ఐటీ వాళ్ళు పిలిచిన పోతున్నారు, ఈడీ వాళ్ళు పిలిచిన పోతున్నారు, సిబిఐ వాళ్ళు పిలిచిన పోతున్నారు. ఎందుకంటే మనకు భయం లేదు, మనకేం భయం? కానీ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు ఇంతగానం? ఎందుకోసం వస్తలేరు? దానిలో మతలం ఏంటిది, మర్మం ఏంటిది? కేంద్రంలోని భాజపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు ప్రతీకారం తప్పదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని బెదిరింపులు సహా రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఏం అక్రమాలని మెడికల్ కాలేజ్ ఇచ్చింది మేడం, ఏమైనా తెలిపితే మేము యాక్షన్ తీసుకుంటాం, ఆధారాలతో సార్ మాకు ఇవ్వండి. దేశంలో అనేక మైనార్లు ఉన్నాయి, వాళ్ళంతా పతివ్రతలు. ఇలా గంగుల కన్నా ఒక్కడ అక్రమం చేసిన వాడా ఈ దేశంలో? శ్రీనివాస ఒక్కడే ఏదో తప్పు చేసిన వాడా? మీ దాడులకు ప్రతీకారం అనేది ఖచ్చితంగా ఉంటది. నీ కేసు తీసు, ఎవరు భయపడతాడు, ఎవరు నమ్ముతాడు, ఎంత మంది మీద కేసులు పెడతారు, ఏం చేస్తారు? దాడులకు భయపడే ప్రజలు, దాడులకు భయపడే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కాదు. మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడులను నిరసిస్తూ సికింద్రాబాద్ లో తెరాస శ్రేణులు నిరసనకు దిగాయి. మేడ్చల్, కీసర, గట్కేసర్, పోచారం, పీర్జాదిగూడలో నాయకులు ఆందోళనలు చేశారు. మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ వరకు ర్యాలీ నిర్వహించారు.